కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీలకు, ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఓవైసీ కాలేజీలో ఓ ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీల ఉగ్రలింకులపై తమ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయన్నారు. మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇస్లాం గురించి మాట్లాడాడు, నేనేది ఉల్టా మాట్లాడాడు. నీ కాలేజీలా హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన. పోలీసులు ఎఫ్ఐఆర్ పట్టకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్ గా ఉండి మీ కళాశాల సంస్థ విద్యార్థులను మాయ చేసి, మోసం చేసి, మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలా ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది, మహారాజాలు రికవర్ చేసింది. నేను మాట్లాడేది ఎలా? 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉంది దానికి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతాను హిందువులను. బీఫ్, గోమాంసం తినాలే మజా ఉంటుంది, ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్య దేవంగా భావించారంటే గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నోనికి ఏం ఫోబియా ఉంది? ఇలా దేవులను, హిందూ దేవులను కించపరిచేటువంటి ఎంఐఎం పార్టీ నాయకులకు, ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డగా మార్చి, అనేక మంది టెర్రరిస్ట్కి అడ్డగా మార్చి, దేశంలో ఎక్కడ పట్టుబడ్డా కూడా దానిలో ఒక వ్యక్తి, ఓల్డ్ సిటీ సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందా వీళ్ళకి? మీకు మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయంలో నరిచి సంతానం మేము. ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఐఎం పార్టీ